పునోపట్టి చేసే అభ్యర్థులను వైసీపీ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్ధిరి అప్పలరాజు వైసీపీ నాయకులు బెదిరించి బలవంతంగా విత్డ్రా చేయించారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాల్ ఆరోపించారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో శాతం బీజేపీ నిలబెట్టిన అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. బీజేపీకి జనసేన మద్దతు ఇస్తుందన్నారు. సోము వీర్రాజు అధ్యక్షతన బీజేపీ పార్టీ రాష్ట్రంలో ముందు దూసిపోతుందని కొనియాడారు. మునిసి అప్పలరాజు గారు వైసీపీ నాయకులు బలవంతం చేసి వాళ్ళని ఉత్తరా చేయడం జరిగింది. ప్రస్తుతం 8 మంది బయటలో ఉన్నారు. అదేవిధంగా పాలకొండకు సంబంధించి 20 వార్డు ఉన్నాయి. 20 వార్డులో భారతీయ జనతా పార్టీ 9 వార్డులు పోటీ చేస్తుంది. జనసేన బీజేపీ కలిపి పలాస కానీ పాలకొండ కానీ అన్ని చోట్ల కూడా ఒకరి మద్దతు ఒకరితో కలిసి పోటీ చేసి ప్రచారణ కూడా బీజేపీ జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది.